మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని జెడ్పీటీసీ ముత్తే సత్తయ్య ఆరోపించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును 2004 సంవత్సరంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్మించగా దీనిని మేము నిర్మించిందని టిఆర్ఎస్ నాయకులు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ విషయంపై అవగాహన లేని టిఆర్ఎస్ నాయకులు సీఎం ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేసి రైతులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, పట్టణ అధ్యక్షులు హరీఫ్, కౌన్సిలర్ వెంకటేష్, నాయకులు శ్రీధర్, స్వామి నరసింహచారి, విజయ్ రాజేష్, చంద్రమౌళి శ్రీకాంత్, ఇంతియాజ్ ఖాన్, ప్రశాంత్ శ్రీను, అన్వర్ చిన్న తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏ రకంగా చేసిండో దాన్ని వాళ్ళ అంతరాత్మకు ఆలోచించుకోవాలని చెప్తూ 2004లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కట్టిన ప్రాజెక్టును అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆయననే ఉన్నాడు కాబట్టి అప్పుడు ఆ కాంట్రాక్టర్లకు అకృతగా దహోపడి ఆ నాణ్యత లేని పైప్ లైన్ వేసుడుతో ఇప్పటి వరకు రెండు మోటార్లు ఎత్తలేదు, ఇంకా రెండు మోటార్లు లేవు, రెండు మోటార్లు అయితే పైప్లే వలుగుతున్నాయి. ఇప్పటి వరకు కరెక్ట్ ఏ సంవత్సరం అన్నా కరెక్ట్ అయిన నీళ్లు మోటార్ పైపులు వలగకుండా వచ్చినప్పుడు ఇంకా ఆయనకు అంతకంటే పెద్ద ఘనత ఏమీ లేదు. దాన్ని 21 TMCలకు 18 TMCల నీళ్ళు ఉంటేనే మనకు లిఫ్ట్కు పని చేస్తాయి. లిఫ్ట్కు పని చేస్తాయి అంటే ఇంక ఇలా ఎల్గటూరు పంప్ హౌస్ అంటూ కడతాను. దానికి ఇంకా దానికి నాణ్య దీనికి ఏ కెపాసిటీ లేకుండా ఎక్కడి నుంచో కాళేశ్వరం నుంచి తెత్తాము అంటారు. ఇలా కాళేశ్వరం నుంచి తెత్తామంటే ఇలా ఎల్గటూరు పంప్ హౌస్ నుంచి నీళ్ళు పోతే గూడెం ఎత్తిపోతల పథకానికి ఏమైనా నీళ్ళు వస్తాయా? అక్కడ ఏదైనా మోటార్ అనుకోకుండా ఫెయిల్ అయింది అనుకో, ఫెయిల్ అయిపోతే ఇక్కడ ఉన్న నీళ్ళని ఎల్గటూరు ఎత్తిపోతల పంప్ హౌస్ గుంజినాక ఈ గూడెం ఏమైనా పనిచేస్తానికి ఏమైనా ఉందా? వాళ్ళకి అంతరాత్మకి ఏమైనా కరెక్టు ఇక్కడ ఉన్న రైతులకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇలా టీఆర్ఎస్ నాయకులు 18కి పైన ఉంటేనే మనకు నీళ్ళు వస్తాయంటే అక్కడ ఇంకోటి మళ్ళీ పంప్ హౌస్ కడతాను. ఇది మనకేమన్నా మంచికేనా? మరి ఇప్పటి వరకు రెండు పంపులు ఆన్ చేయలేదు మేము. మరి ఒకటే పంపు పోతుంది, ఒక పంపు పోతేనే ఇప్పటికీ రైతులకు ఎవరికి నీళ్ళు అంతలేవు, పొలాలు పోతానే సగము. ఈ ఒక పంపు కోసం ఇంకా మేము పాలాభిషేకాలు ఈ అంత ఎక్కడికి వెళ్ళి చేస్తాను అనేది కనీసం ఏమన్నా వాళ్ళ అంతరాత్మకు ఉంటే వాళ్ళ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి కరెక్టు స్వచ్ఛందంగా అయ్యా మనం ఇప్పటి వరకు 2004 నుంచి ఇప్పటి వరకు మనం రెండు పంపులు వేసి నీళ్ళు ఇవ్వలేదు, రైతులందరికీ తెలుసు, తెలవకుంటే ఇవ్వలేరు, రెండు పంపులు వేసి నీళ్ళు ఇస్తే మనం అంతకంటే గొప్పలేం ఏం కాదు, ఇంకా మీ పాలాభిషేకాలు తర్వాత చేద్దాం కానీ దాన్ని మాత్రం ఆ రెండు పంపులు నడిచే చరిత్రను అలా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.